ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु की शिलोभिलाषुलकु की अलागे नन्नुंदुगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु। ई रोजु मनं ఒక అద్భుతమైన వశీకరణ తిరగం గురించి తెలుసుకుందాం। చాలామంది అక్కచెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మా భర్త మాకు అనుకూలంగా ఉండటం లేదండి, కొంతమంది మా భార్య మాకు అనుకూలంగా ఉండటం లేదండి, మేము ఏం చేద్దామన్న వారు మా మీద యుద్ధం చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, వారు మాకు కొంచెం అనుకూలంగా ఉండే ఏదైనా ఒక తిలకం గురించి చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది। ఈ రోజున మనం ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు, మగవారైనా ఆడవారైనా చేయవచ్చు। దీనికి కొన్ని వస్తువులు కావాలి, చాలా తేలికైన ఉపాయం దీనికి, అంటే వేరే వేరే ముహూర్తాలు కానీ తిథులు కానీ ఇలాంటివి ఏమీ లేవు, ఇవి ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు। చేసుకునే ముందు ఈ పదార్థాన్ని మీ ఇంట్లో మీ ఇష్టదేవి ముందు పెట్టి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని ఈ ఉపాయాన్ని చేయాలి। ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు ఎలా ఏం చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను, మీకు దొరికితేనే చేయండి లేకపోతే లేదు। ఎందుకంటే చాలామంది అక్కచెల్లెలు అడిగారన్నమాట, మాకు భర్త అనుకూలంగా ఉండడం లేదు, అంటే తను చెప్పిన మాట వినాలని లేదా వేరే వాళ్ళు మాటలు విని ప్రతిదానికి గొడవ పడుతున్నాడని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది। ఇది ఆడవారు చేసుకోవచ్చు, మగవారు కూడా చేసుకోవచ్చు। కాకపోతే ఏంటంటే దీనికి కావాల్సిన వస్తువులు జెన్యునై ఉండాలి, ఆ జెన్యున్గా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి। మీరు చూస్తున్నారు ఇది కుంకుమ పువ్వు, ఇది మీకు పూజా వస్తువులు అమ్మే షాపులో కానీ పచారీ కొట్లో దొరుకుతుంది। అలాగే ఇది వట్టి వేరు, మొన్న వీడియో కూడా చేశాను వట్టి వేరు పౌడరు, అలాగే దానితో పాటు గోరోచనం, దీన్ని గోరోచనం అంటారు, అది పూజా వస్తువులు అమ్మే షాపులో కానీ ఆయుర్వేద మందులు అమ్మే షాపులో కానీ దొరుకుతుంది। ఇది మీరు ఎప్పుడైనా ఆడవారైనా మగవారైనా కొని తెచ్చుకోవచ్చు। తెచ్చుకున్న తర్వాత ఈ మూడు పదార్థాలని ఇప్పుడు ఇంత తీసుకున్నారనుకోండి, ఇది ఒక 2 గ్రాములు, ఇది ఒక 5 గ్రాములు, గోరోచనం కొద్దిగా కొంచెం కాస్ట్లీగానే ఉండొచ్చు, కానీ ఇవి మూడు కలుపుకొని చక్కగా మీరు మిక్సీ పట్టుకోవచ్చు, అంటే కుంకుమలా తయారు చేసుకోవాలి। దీన్ని పౌడర్ బాగా కలిపేస్తే పౌడర్లా అవుతుంది, ఇది కూడా పౌడర్ మీకు చూపిస్తున్నాను, నేను వట్టివేర్లు పౌడర్ చేసి చూపిస్తున్నాను, మీకు పౌడర్ కూడా దొరుకుతుంది ఆయుర్వేద మందుల షాపుల్లో, పౌడర్ కూడా దొరుకుతుంది। ఈ కుంకుమ పువ్వు చూస్తున్నారు కదా, ఒరిజినల్ కుంకుమ పువ్వు అడగండి, చూపిస్తుంది దగ్గరగా చూపిస్తాను మీకు నేను ఎలా ఉంటుంది। గోరోచన మీకు చూపించడం లేదు, మీరు పూజా వస్తువులు అమ్మే షాపులో కనుక్కోండి, కొంచెం తెచ్చుకోండి, ఇంత తెచ్చుకోండి, అందుట్లో ఒక 2 గ్రాములు 3 గ్రాములు తెచ్చుకోవచ్చు, మూడు కలిపి చక్కగా మెత్తగా పౌడర్లా చేసుకోండి। పౌడర్గా చేసుకొని మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత బొట్టుగా ధరించండి, మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు। ధరించుతున్నప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి అని బొట్టు పెట్టుకుంటే చాలు। ఇది తంత్రగ్రంథాల్లోనూ మన ఋషులు వీటి గురించి ఇలాంటివి చాలా వశీకరణ తిలకాల గురించి చెప్పారు, ముందు ముందు కూడా మీకు చెప్తాను ఇలాంటి సైడ్ ఎఫెక్ట్, అంటే మీకు మామూలుగా భయపడుతుంటాం కదా ఏదైనా ప్రమాదం ఉంటుందా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ దీంట్లో ఉండవు। మగవారైతే దీన్ని మామూలుగా ధరించవచ్చా అనే అనుమానం కూడా రావచ్చు, మగవారు కూడా దీన్ని ధరించవచ్చు, కాకపోతే మగవారు దీంట్లో ఈ మూడు వస్తువులు కాకుండా ఒక వస్తువు కలుపుకోవాలి। దీంట్లో మారేడి చెట్టు ఆకులు, మారేడి చెట్టు ఆకులు ఎండ పెట్టుకొని, అంటే ఒక సోమవారం నాడు తీసుకొచ్చుకొని ముందు రెడీ చేసుకొని ఎండ పెట్టుకుని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వట్టి వేరు పౌడర్ని అలాగే కుంకుమ పువ్వుని అలాగే గోరోచనం ఇవి నాలుగుని కూడా కలుపుకొని బొట్టుగా పెట్టుకుంటే గయ్యాలిగా ఉన్న భార్య కావచ్చు, మాట విన్న భార్య కావచ్చు, మీ మాట వింటుంది। ఇది భార్యాభర్తలిద్దరూ కూడా ప్రతి, అంటే భార్య భర్త ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ప్రేమానురాగాలతో ఉంటారు। ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి। ఒకవేళ మాకు ఈ వస్తువులు దొరకడం లేదండి అనేవారు ఈ ఉపాయం గురించి ఆలోచించబాకండి, మరొక తేలికైన ఉపాయంతో మీకు ముందు ముందు రోజుల్లో కూడా వశీకరణ తిలకాలంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేవి చెప్తాను, పరిపూర్ణమైన విశ్వాసంతో ట్రై చేయండి ఫలితాలు వస్తాయి। ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః।